सोमवार रोजना राजन्ना सिरसिला जिला पर्यटन निमित्त आईटी पुरपालक शाखा मंत्री के तारक रामाराव तम नेता बीजेपी राष्ट्र अध्यक्ष करीमनगर पार्लमेंट सभ्युडु बंडी संजय पै व्याख्यलनु बीजेपी नेतलु तीव्रंगा खंडिंचारु। గత 8 సంవత్సరాలుగా పంట నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం చెల్లించలేదని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, అంతేకాకుండా టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలకు నిరసనగా వాహనాలను అడ్డుకుంటే ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం రోజున మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో తమ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం రోజున ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు వ్యాఖ్యలను ఖండించారు। ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్న అంశంతో పాటు మెగా టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లకు తీసుకొచ్చే అంశంపై అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పరిహారంపై బీజేపీ నేతలు లగిశెట్టి శ్రీనివాస్ ఆవూరు రామకాంతరావు తదితరులు మాట్లాడుతూ ప్రశ్నించే గుంతులు నొక్కడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కె తారక రామారావు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు। కార్యక్రమంలో వీరితో పాటు రెండవైన గోపి చిన్నమనేని కమలాకరరావు కౌన్సిలర్లు బొల్గం నాగరాజు అడ్డగట్ల భాస్కర్ తదితరులు ఉన్నారు। నిన్నటి రోజున సిరిసిల్లలో స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ పైన మరియు మా స్థానిక ఎంపి కేంద్ర మా బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దానికి ఖండించే విషయమే ఈరోజు సిరిసిల్లలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది। ముఖ్యంగా కేటీఆర్ గారు స్థానిక ఎంపీ అయిన బండి సంజయ్ కుమార్ గారిని ఏకవచనంతో పిలుస్తూ మేము ఇవన్నీ చేశాము మీ ఎంపీ గారు ఏం చేశారని ఒక ప్రశ్న వేయడం జరిగింది। మీకు తెలియకపోతే మేము తెలియజేస్తున్నాము 14th-15th కమిషన్ ద్వారా స్థానిక గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఏ రకమైన నిధులు వస్తున్నాయో ఆ నిధులతోటే స్థానిక సంస్థలలో అభివృద్ధి జరుగుతుంది, పట్టణాలలో అభివృద్ధి జరుగుతుంది, అది మీకు తెలియ ఒక రాష్ట్ర మంత్రి అయినా మీకు తెలియదా అని మేము ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాము। ఈ దానిపైన మేము ఎక్కడికంటే అక్కడ చర్చకు సిద్ధం, మీరు దానిపైన లెక్కలతో సహా వస్తారా, మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతేనే మీరు ఈ అభివృద్ధి జరుగుతుందా అని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అడుగుతున్నాం। మరియు ముఖ్యంగా నిన్నటి రోజున ఏబీవీపీ కార్యకర్తలు ఒక నలుగురు వచ్చి మమ్మల్ని అడ్డుకున్నారంటున్నారు। రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు గత 9 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతూ అక్కసుతో ఉన్నారు। వాళ్ళ టీఎస్పీఎస్సీ పేపర్ను లీక్ అవున్న కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ కార్యకర్తలు వాళ్ళ కడుపు మండి వాళ్ళ కోసం చెప్పడానికి మీ ముందుకు వచ్చారు। మీ ముందుకు వస్తే మీకు వాళ్ళ కడుపు మంట మీకు ఒక వేరే రకంగా కనబడుతుంది, అది మీ ఇంట్లోనో వేరే వాళ్ళ ఇంట్లోనో జరుగుతూనే మీకు అర్థమవుతుండే। వాళ్ళు గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో గంభీర ఆశతో వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నారు। ఆ ఎదురు చూసే భాగంలోనే మీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఈరోజు పేపర్ లీకేజ్ అవడం జరిగింది। ఆ లీకేజీని మీరు కప్పిపుచ్చడానికి ఓన్లీ సిట్ అనేశారు, దాని మీద సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, అయినా కూడా మీరు దాన్ని వెనుకేసుకొచ్చు సిట్టును వెనుకేసి వస్తున్నారు। దానిలో మీ ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఎందుకు మీరు సిట్టింగ్ జడ్జి ద్వారా ఇంక్వైరీని ఎందుకు చేయట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం। నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యుడైనటువంటి కేటీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడినటువంటి మాటలు కానీ వారి భాషా విధానాన్ని కానీ వారి సంస్కృతిని కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం। సూటిగా రెండే విషయాలు చెప్పదలుచుకున్నా, ఆయన మాట్లాడింది బ్రోకర్ అనే పదం, లోఫర్ అనే పదం, అదానీ గారికి మోడీ గారు బ్రోకర్ అని, బండి సంజయ్ గారు గుజరాత్ వాళ్లకు గులాంలని బ్రోకర్ అని, అరే సన్నాసిని సందర్భంగా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి బ్రోకర్ అనే పదాన్ని పరిచయం చేసిందే మీ అయ్యా, మీ అయ్య చేసిందే బ్రోకర్ దందా, పాస్పోర్ట్ల పేరు మీద తెలంగాణ సమాజానికి బ్రోకర్ అంటే ఎట్లుంటాడో తెలియజేసినటువంటి చిల్లర వ్యక్తి నువ్వు,
క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీలో ఎదిగినటువంటి ఒక బండి సంజయ్ గారి గురించి కేంద్ర నాయకత్వంలో చురుకైన క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఎదిగినటువంటి సంతోష్ జీ గారి గురించి మోడీ గారి గురించి మాట్లాడేంత వ్యక్తివి కాదు వాళ్ళ కాలి కోటి కూడా మీ అయ్య దరిపోడని సందర్భంగా హెచ్చరిస్తున్నాను నీ నోట్లకెళ్ళే నీ నచ్చిన మాటలలో వైకుంఠధామం డంప్ యార్డ్ నర్సరీ రైతు వేదిక సన్నాసి ఇవన్నిట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేవా నువ్వు ఉచ్చరించిన పదాలే కదా ఇవన్నీ అందులో కేంద్ర ప్రభుత్వం నిధులు లేవా నువ్వు చర్చకొస్తావా బైరంగ చర్చకొచ్చే ఉంటే నేను సిద్ధం అని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతున్నా మాట్లాడితే సంస్కారైనంగా మాట్లాడడం నేర్పింది తెలంగాణ సమాజానికి నువ్వు మీ అయ్య మీ కుటుంబమే బౌషా ఢిల్లీ లిక్కర్ కిక్ ఇంకా నీకు దిగనట్టుంది ఆ కిక్ లోకి వెళ్ళి ఇంకా బయటకు రానట్టు నువ్వు అందుకే మెదడు మోకాలలో పెట్టుకొని మాట్లాడినవని అనిపిస్తుంది సున్నితంగా కాదు బిడ్డ కఠినంగానే నిన్ను హెచ్చరించదలుచుకున్నాం మాట్లాడినావు నిన్న నలుగురు పిల్లలు వచ్చిరని సింహం సింగల్ గానే వస్తుంది బిడ్డ ఏబిపి కార్యకర్తలు అంటారు ఒక్కొక్కరు ఒక 1000 మందికి సమానం అనే విషయం నువ్వు మర్చిపోయినట్టు నువ్వు నీ ఇంత సెక్యూరిటీ ఉన్నా నీ అధికార దర్పాన్ని ప్రయోగించినా నువ్వు వచ్చిన ప్రతిసారి అందరినీ అరెస్ట్ల పర్వం చేసినా కూడా నలుగురు నిన్ను అడ్డగించారు అంటే నువ్వే మాట్లాడినావు నలుగురు అడ్డగించారు